హాయ్ హాయ్ నా పేరు మనోహర్ మీరు చూస్తున్నారు దుర్గా బ్రోస్ ఇంకా మనం ఈరోజు ఇవాళ వీడియో చూసుకున్నట్టయితే నేను బోయా ఎంఎన్ మైక్ని రివ్యూ అయితే చేస్తాను అలాగే ఈ వీడియోలో నీ మైక్ని ఎక్కడ ఎలా వర్క్ చేస్తుందో కానీ మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తాను దీంట్లో ఒక శాంపుల్ వచ్చి నేను అవుట్ సైడ్లో అయితే తీయాలనుకున్న వాయిస్ ఉంటే వాయిస్ లేకుండా బ్యాక్గ్రౌండ్ మీన్ సో ట్రాఫిక్లో ఎలా ఉంటుందో ట్రాఫిక్ లేకుండా అవుట్ సైడ్ వీడియో తీస్తే ఎలా ఉంటుందని నేను టెస్ట్ చేయాలనుకున్నాను కానీ ఇందులో మనము ట్రాఫిక్లో అయితే నేను వీడియో తీయలేకపోయినా దాని కాలం మీకు తెలుసు కోవిడ్ ఇష్యూస్ వల్ల సో ఇవి ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు కరెక్ట్ ఉన్నారు సో నేను త్రీ ఎగ్జాంపుల్స్ అయితే మీకు దీంట్లో ఇస్తాను మీకు ఈ త్రీ ఎగ్జాంపుల్స్లో వేరే వేరే డిఫరెన్స్ మైక్ ఆఫ్లో ఉంటే ఎలా ఉంటుంది ఆన్లో అయితే ఎలా ఉంటుంది మీకు సౌండ్ క్వాలిటీ ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా ఉండవు దీనికి సంబంధించి కంప్లీట్ ఎగ్జాంపుల్స్ అయితే మీకు దీంట్లో చూపిస్తారు అలాగే దీంట్లో నచ్చిన అండి నాకు నచ్చుకోకుండా విషయాలు ఏంటి దీని గురించి అయితే మనం ఈ వీడియోలు మాట్తాం ఫస్ట్ మనం కార్ట్స్ గురించి మాట్లాడైతే ఈ బోయ ఎంఎన్ మైక్ని మనకి చాలా చీప్గా హై క్వాలిటీ అని చెప్పలేము కానీ మీడియం క్వాలిటీ అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా దీని వైర్ అనేది చాలా లాంగ్ ఉంటుంది కానీ ఈ వైర్ పెద్ద క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడం మీడియం క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే దీన్ని వెయిట్ చూసుకుంటే మనకి జీరో పాయింట్ ఎయిటీన్ గ్రామ్స్ అయితే ఉంటుంది ఇదొక దాని వెయిట్ అయితే ఈ టోటల్ వైర్ మనకి టెన్ గ్రామ్స్ ఉంటుంది మైక్ వచ్చి మనకి వన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అయితే ఉంటుంది ఇది ఈ టోటల్ వెయిట్ అయితే దీనికి సంబంధించి వరకు సో మనం ఈ వీడియో అలాగే దీంట్లో మనం బాక్స్లో చూసుకున్నట్లయితే వీళ్ళు మనకి కేసు కొన్ని డాంగుల్స్ అలాగే దీనికి విండ్షీల్డ్ ఇవన్నీ కానీ ప్రొవైడ్ చేస్తారు వేరే వాటిలో చూసుకున్నట్లయితే మనకి బోయో అమ్మన్ మేక ఇవైతే అస్సలు ఉండవు ఈ కేసు ఉండదు మళ్ళీ వచ్చి ఈ విన్ఫీల్డ్ ఉంటుంది ఈ గ్రిప్ ఉండదు ఈ టై గ్లిప్ అలాగొచ్చి మనకి ఈ ఫిల్టర్ బాక్స్ అయితే ఉండదు కానీ ఇవి నాకు ఈ వీడియోలన్నా ఈ బోయ ఎమ్మన్లో ముఖ్యంగా నచ్చినవి అయితే అలాగే ఈ బోయ నేను ఎవరికి ప్రిఫర్ అంటే ఎవరైతే ఒక స్టార్టింగ్ యూట్యూబర్ ఉంటారో ఎవరైతే బ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకున్నారో స్టార్టింగ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టలేకపోతున్నారు వాళ్ళకి ఒక మైక్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇంకా మన దీంట్లో నాకు నచ్చిన కొన్ని విషయాలు మాట్లాడితే దీని ముందు చెప్తున్నా దీని బిల్ క్వాలిటీ అనమాట ఈ వైర్ క్వాలిటీ అస్సలు బాగలేదు అంటే అస్సలు బాగలేదు ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి బ్యాటరీ మీద అయితే రన్ అవుతూ ఉంటుంది సో ఇంకా చూడచ్చు మీరు ఇది మనకి బ్యాటరీ మీద అయితే రన్ అవుతుంది సో నాకు ఇది అయితే నచ్చలేదు ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే మనం మళ్ళీ కొత్త బ్యాటరీ అయితే తీసుకోవచ్చు వేరే మ్యాక్ చూసుకుని మనకి డైరెక్ట్ ఇన్పుట్ కనెక్ట్ చేస్తే ఇది విల్ బీ కొనెక్టి ఆఫ్ అండ్ ఇది కరెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది ఇవి నాకు ఇవి ఇవి దీంట్లో నచ్చిన విషయాలు అయితే ఇంకా మనం దీని సంబంధించి కొన్ని శాంపుల్స్ అయితే చూస్తాను ఎగ్జాంపుల్స్ దీని ద్వారా మీకు ఎక్కలా ఎలా ఇవి మైక్ అనేది ఎలా వర్క్ అవుతుందో దీని సంబంధించి మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది నేను బయట అవుట్ సైడ్ అయితే ఉన్నాను సో మీరు ఆడియో క్వాలిటీ చెక్ చేసి నేను పోయే మైక్ మ్యాగ్ని అయితే యాక్టివేషన్లో అయితే పెట్టాను ఇప్పుడు ఒకసారి ఆఫ్ చేసేది చెక్ చేద్దాం ఒక అరవేలా బోయే ఎంవన్ మైక్ అవుట్ సైడ్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది బట్ ఓకే ఫ్రెండ్ కు బోయే ఎంవన్ మైక్ అయితే కనెక్షన్ అయితే రిమూవ్ చేస్తే ఇప్పుడు నేను సౌండ్ కాల్ చెక్ చేస్తే నేను అవుట్ సైడ్ అయితే ఉన్నాను మీకు సౌండ్ క్వాలిటీ ఎలా చెక్ చేద్దాం సార్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు బ్యాక్డ్రౌండ్ మనకి సౌండ్ అయితే అస్సలు ఏం లేదు ఒక వార్ధికులు అయితే నేను ఉన్నాను సౌండ్ అస్సలు లేకుంటే ఈ బోయా ఎం వన్ వాయిస్ అయితే ఇలా అయితే ఉంటుంది నేను బోయా ఎం వన్ మైక్ యూజ్ చేసి దీని అయితే రికార్డ్ చేస్తున్నా ఒకసారి ఆఫ్ చేసుకుని చెక్ చేద్దాం వాయిస్ అయితే ఎలా ఉంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ నేను బోయా ఎం వన్ మైక్ని అయితే ఆఫ్ చేసేసాను సో మీకు వాయిస్ అనేది నా మొబైల్ నుంచి మాత్రమే వస్తుంది సో మీ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అయితే చెక్ చేయొచ్చు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు టీవీ సౌండ్ అయితే ఫుల్ అయితే పెడతాను నేను సో ఇప్పుడు మనం సౌండ్ క్వాలిటీ పోయే వన్ మైక్ నుంచి ఎలా చూద్దాం సౌండ్ అయితే ఫుల్ పెట్టారు సౌండ్ అయితే ఫుల్ ఓకే చెక్ చేసి ఇప్పుడు మీకు వాయిస్ ఎలా వస్తుందో నేను సౌండ్ అయితే మా టీవీలో ఫుల్ అయితే పెట్టాను ఇది ట్వంటీ స్పీకర్స్ అనమాట మీరు సౌండ్ క్వాలిటీ చెక్ చేస్తాం ఒకసారి మనం మైక్ ఆఫ్ ఒకసారి చెక్ చేద్దాం సౌండ్ క్వాలిటీ ఎలా అవుతుంది వచ్చిన సో మీ సౌండ్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇవాటి వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ బట్టనే ప్రెస్ చేయండి ఇలాంటి మరియు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోండి మీరు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నా మన ఛానల్లో సరే పూ ఈరోజు సండే కాబట్టి ఇది వాళ్ళ వీడియో సండే నాక్చురల్ వీడియో పోస్ట్ కానీ మీకోసమే చేశాను చాలా గ్యాప్ వచ్చిందని సో మండే నుంచి సాటర్డే వరకు మీకు ఐఫోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను పార్ట్ వన్లో మీ ఐఫోన్ సీఈఓ అలాగే ఐఫోన్ అధినేత ఐఫోన్ ఎవరైతే ఇన్వైట్ చేశాలో ఐఫోన్ యాఏలో ఇన్వైట్ అయింది సో వీటి గురించి కంప్లీట్ మీరు మండే అయితే తెలుసుకుంటారు ఇంకా లాస్ట్ ఫైవ్ డేస్లో ఈ ఐఫోన్ మనం కొనచ్చా కొనుక్కుంటే ఎందుకు ఐఫోన్స్ ఇంత రేట్ ఉంటాయి ఐవోయ్స్ రన్ కావాల్సిన అవసరం వీటికి ఏముంది సో వీటి గురించి కంప్లీట్గా నేను ఆ వీడియోలో అయితే మాట్లాడతాను సో మీరు దయచేసి ఇవన్నీ మిస్ చేయకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చెప్తున్నా మీకు సిక్స్ వీడియోస్ అయితే వస్తాయి మండే నుంచి సాటర్డే వరకు ఈ సిక్స్ డేస్ మీకు చాలా ఇంపార్టెంట్ డేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఐఫోన్ యూజర్స్ అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ వ్యూ అయితే మీరు అక్కడైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ బట్ని ప్రెస్ చేయండి ఒకవేళ మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఐపీ మీడియో ఉందా నెక్స్ట్ వీడియో